లేదో తెలుస్తలేదు ఇప్పటిదాకా హనుమంతు సదకోడు నాగర్ జిల్లాకు సంబంధించి ఇక చూడరికి లిఫ్ట్ ఇరిగేషన్ పై సర్కార్ నిర్లక్ష్యంగా ఉమ్మడి పాలమూరు రైతులకు శాపంగా మారింది మూడేళ్ల నీట మునిగిన ఎల్లూరు పంపులకు రిపేర్లు చేయకపోవడంతో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలలో పంటల సాగు ప్రశ్నార్థం కమవుతుంది ముఖ్యంగా చివరి ఆయకట్టను నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి ఓ వైపు అయింది ఏపీ ప్రభుత్వం ఎత్తే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు పదమూడు వేల క్యూసెక్లు ముంచుమర్రి హాంద్రీనివా ద్వారా మరో వెయ్యి క్యూసెక్ల నీటిని కృష్ణానది నుంచి తల్లిపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెండు వేల నాలుగు వందల క్యూసెక్ల నీటిని మాత్రమే తీసుకుంటుంది పదమూడు వేల క్యూసెక్ల నీరు రోజు ఏపీ ప్రభుత్వానికి పోతుంటే మనోళ్ళకు మాత్రం రెండు వేల నాలుగు వందలేనాట ఎల్లూరు లిఫ్ట్లో మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో రెండు దెబ్బతిన్నాయి ఇంతకు రిపేర్కు చేయలేకపోయింది దాదాపు మూడు కోట్లు ఖర్చు చేసిన రెండు పంపులు పనిచేయడం లేదు దీంతో ఐదు పంపులతో రోజుకు నాలుగు వేల క్యూసెక్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా ప్రస్తుతం రెండు వేల నాలుగు వందల క్యూసెక్ల నీటిని మాత్రమే లీవ్ చేస్తున్నారు ఆలస్యంగా తెలంగాణలో భారీ వర్షాలు రావడంతో జూలై మూడో వారంలో శ్రీశైలం ప్రాజెక్టునే చివరి వారంలో కూడా ఏంది మూడు సార్లు కేట్లు ఎత్తి నీళ్లు అయితే దిగువకు వదిలిన పరిస్థితి కనబడుతుంది ఇక చూసేది కదా కలవకుర్తి కష్టాలు ఏపీకి పదమూడు వేల క్యూసెక్ ల నీరు పోతుందట చంద్రశేఖర్ రావు అయ్యా ఇంటున్నావా కేసీఆర్జీ జీ ఏపీకి పదమూడు వేల క్యూసెక్ల నీరు పోతుందట మన పంపులాడ నాశ్రమైనాయట ఆ నీళ్ళట ఇవి ఎంత నాలుగు వేల క్యూసెక్లను ఎత్తిపోయాల్సింది రెండు వేల నాలుగు వందల క్యూసెక్ల నీళ్ళే పోతున్నాయట ఆరు ఎకరాల మొక్కజొన్న ఎండిపోతుందట రైతుకు సంబంధించి హనుమంతు చెప్తున్నాడు హనుమంతు మాట ఈను జర నువ్వు అప్పుడప్పుడు వెళ్తావు కదా వాళ్ళని వీళ్ళని పిలిచి ఏమని చెప్తావు ఎట్లు రైతులను పిలిచి మధ్యాహ్న భోజనం పెడతావు కదా ప్రగతి భావన పిలిచి ఇప్పుడు బో చెప్పు సాధక బాధకాలు ఏందో ఈను నీ తెలుస్తా అప్పుడన్నా కొనీసం మారతావేమో